ఈ ఈరోజు దేవుని వాక్యము దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ప్రియులార శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునొంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఏలేనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమును లోబడదు కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు దేవుని వాక్యము ఈ విధముగా చెబుతుంది ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు అని ప్రియులారా క్రీస్తు మీలో నున్న ఎడలా మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది ఫోతిఫర్ భార్య తనతో పాపము చేయమని ప్రేరేపించినప్పుడు యోసేపు దేవుని ఆత్మచేత నింపబడినవాడు గనుక నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను అలాగే సౌలు సైన్యము మీదికి గొలియాతు వచ్చినప్పుడు ఇజ్రాయేలీలందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోయిరి అయితే దేవుని ఆత్మ కలిగిన దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు వాని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద తొలగించదనని వానిపై యుద్ధము చేసి వాని చంపెను సహోదరి సహోదరులారా దేవుని ఆత్మ కలిగిన మనము కూడా శరీరాశలకు గానీ లోకాశలకు గాని ఎంత మాత్రము లొంగేవారము కాము శోధనలు వచ్చినప్పుడు శరీరాశలు మనలను ప్రేరేపించినప్పుడు మనము ప్రార్థన ద్వారా దానిని జయించి దేవుని పక్షముగా పోరాడేవారమై ఉన్నామే గాని శరీరానికి లొంగి పాపంలో పడుటకు కాదు అపోస్తులుడైన పౌలు ఈ విధముగా చెబుతున్నాడు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును అని ప్రీలారా మనకు ఎటువంటి బలహీనతలు ఉన్నప్పటికీ ప్రార్థన ద్వారా దేవుని కృప పొంది ఆ బలహీనతలోనే బలాన్ని పొందుకుందాం ఆయన మనలను సృష్టించుకున్న దేవుడు గనుక ఆయన ఆత్మ కలిగి ఆయన పక్షముగా పోరాడుదాం ఇహలోక ఆశలను విసర్జించి దేవుని వారసులం అవుటకు ప్రయాసపడుదాం అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి ప్రియపరలోకపు తండ్రి నీవిచ్చిన ఈ దినమును బట్టి నీకు స్తోత్రములు మేము శరీరానుసారముగా జీవించకుండా నీ ఆత్మ కలిగి ఆత్మానుసారముగా ప్రవర్తించువారముగా మమ్మలను చెయ్యమని నీ వారసుల మౌటకు మమ్మను పిలుచుకున్నావు గనుక వారసత్వాన్ని నిలుపుకొని నీ కొరకు గొప్ప కార్యములు జరిగించు వారముగా మమ్మను మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్